ఆశీర్వదించు స్వామి. బుల్లెట్ పుష్పనే మాట్లాడుతున్నాను. ఏంటి నా డేట్ ఆఫ్ బర్త్ తెలుసా నీకు? 23/2/1965. ఏంటి ఫోన్ పెట్టేసింది? ఏంటమ్మా నోటి కూర్చున్న అబద్ధాలు చెప్తున్నావు? ఎవర్రా అబద్ధం చెప్పింది? 1965లో నువ్వు పుట్టావా? అంటే నీకు 10 ఏళ్ళు ఉండగానే నన్ను కన్నావా? కాదురా, 9 ఏళ్ళకే కన్నాను. నీకెంత వయసో నాకెంత వయసో చెక్ చేయడానికి ఎవరు వస్తారు ఇప్పుడు? ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు చెక్ చేయడానికి వస్తారు. అప్పుడు నువ్వు నాకంటే 2 ఏళ్ళు చిన్నదానం ఏంటో? ఇవన్నీ నువ్వు చేయాల్సిన పనులు. ఇవన్నీ నువ్వు చేయాల్సినవే, కానీ నువ్వు లేడీస్ క్లబ్ లో బిజీ కదా. ఇంటికో కోడలు పిల్లలు తీసుకురాంటే ఎప్పుడైనా విన్నావా? ఏ నువ్వు వెలిగిస్తే వెలగనంటోందా? దీపం వెలిగించడానికి కోడలు కావాలంట. అవన్నీ మీ నాన్నగారు వచ్చాక చూసుకుంటారు లేరా? నాన్న ఎప్పుడు వస్తారో ఏంటో. ఆయన కాశ్మీర్ లో ఉన్నారని చెప్పారు కదా. కాశ్మీర్ మందో కాదో తెలియట్లేదు. అమ్మా, కార్గిల్ యుద్ధంలో గెలిచిన తర్వాత కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి? కాశ్మీర్ ఎప్పటికీ మందే, మన దగ్గరే ఉంటుంది. కానీ నాన్న విషయమే నాకు కొంచెం డౌట్ గా ఉంది. అందులేంట్రా సందేహం? ప్రేమికుల రోజు ఈ బుల్లెట్ ని నాకు ప్రేమ కానుకగా ఆయన ఇచ్చారు. చైనా వారప్పుడు ఆ బుల్లెట్ గిఫ్ట్ గా ఇచ్చారు కదా. అవును, ఇక నుంచి ఈ బుల్లెటే నాకు తాళి. అది పేల్తే నీ పని ఖాళీ. పొద్దున పొద్దునే పనులన్నీ మానేసి ఈ ఇంటి ముందు గౌతమ్ సంచి పట్టుకొని నిలబెట్టావు ఎందుకురా? వెయిట్ చేయ్. వచ్చి దుర్మార్గరాలా? అయ్యయ్యో, మొగుడిని చూడకుండా ఎలా బాత పెట్టావేంటే? నా వంశ పరువేంటి, ప్రతిష్ట ఏంటి? ఎవరైనా చూస్తే ఏం కావాలే? అసలు ఆడదానివేనా నువ్వు? ఇది ఇల్లు కదరా, దేవాలయం. ఇచ్చేసావు కదరా, అయ్యో ఇచ్చేసావే, దానికి ఇచ్చేసావు కదా. నోటి కూర్చున్నట్టు మాట్లాడికే ఎవరైనా వింటే ఏమనుకుంటారు? ఏమిచ్చాను వాడికి? ఒక చొమ్ము నీళ్ళగా ఇచ్చాను, ఒక చొమ్ము నీళ్ళిచ్చినందుకే భర్తలను చూడకుండా బాధేస్తావా? రై, రోడ్ లో పాత సామాన్లు అమ్ముకునే నేను పాత్ర సామాన్ల కొట్టు పెట్టుకున్నానంటే దానికి కారణం ఇల్లేరా? పరాయాడదాన్ని కన్నెత్తు కూడా చూడనే దొంగ సచ్చినోడా. ఏంట్రా కుక్కర్ మాత్రం వచ్చింది దానిపైన? ఇలా చూడు, ఇప్పటి నుంచి నీకు తిండి తిప్పలుండవు, ఎందుకంటే నేను ఇప్పుడే పుట్టింటికి వెళ్ళిపోతాను చెన్నైకి. కావేరి కావేరి, నువ్వు మీ అమ్మగారింటికి వెళ్ళకే, అక్కడ నుంచి నేను తీసుకురావాలంటే చాలా కష్టమవుతుంది. ఈ రోకలు దాటి నువ్వు బయటికి వెళ్ళావో, నన్ను ప్రాణాలతో చూడలేవు. నిజంగా అబద్ధం చెప్పను. నువ్వు చేస్తే నాకేంట్రా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరంతా ఉండి నా చావుని చూసి వెళ్ళండి. ఎలాగ దొస్తానోగా, ప్యాంట్ షర్ట్ తీసి ఇచ్చే ఉండరా? చావైనా గౌరవంగా చావనివ్వరా? వెళ్ళరా. రే రే, తప్పుకో తప్పుకో. సార్ నమస్కారం, మేము కేఎఫ్ ఛానల్ నుంచి వస్తున్నాం. ఓ ప్రశ్న అడగొచ్చా? ఇంతకుముందు మీకు ఉరేసుకున్న అనుభవం ఏమైనా ఉందా? లేదండి, ఇదే ఫస్ట్ అటెంప్ట్. విష్ యు బెస్ట్ ఆఫ్ లక్. మా ప్రేక్షకుల కోసం మీరు పాట పాడతారా? పాడతాను. ఆడదే ఆధారం మన కథ, ఆడనే ఆరంభం. కావేరి ఉంటానే ఆపండి. నేను చావకూడదని కూడా కోరుకునే వాళ్ళు ఉన్నారా? సార్ మీ కొరియర్ వచ్చింది. నాకు కొరియరా? రేపు ఉదయం ఆఫీసులో ఆడిటింగ్ ఉంది, రాకపోతే నీ నోట్లో మట్టి. సింబాలిక్ గా నీకు మట్టి ప్యాకెట్ పంపిస్తున్నా. ఒరే పాపాత్ముడా, ఎవడరా నాకు ప్యాకెట్ పంపించింది? నేనేరా. గోపాలకృష్ణ నువ్వా? ఒరే కొరియర్ ఇచ్చావుగా, ఇంకేందుకు నిలబడతావు? వెళ్ళా. రే నా భార్య అంటే నన్ను అర్థం చేసుకోలేదు, నువ్వు కూడా అన్నారా? రే పెళ్ళాం తిట్టిందని ప్రతివాడు చెట్టుకు ఊరేసుకుంటే దేశంలో చెట్లే ఉండవరా? ఈ అదవా. హే ఏంటా ఇది? ఏంటిది ఏంటిది? కేబుల్ టీవీయా? దీనికి మేము స్పాన్సరింగ్ కూడా తీసుకున్నాం. పిలవయ్యా, దేనికి స్పాన్సర్ చేయాలో కూడా తెలియడం లేదు కంపెనీలకి. లేకపోతే ఏంట్రా, చిన్న తప్పు జరిగినా సహించటం లేదు. పక్కింటి అమ్మాయికి చొమ్ముతో నీళ్ళిచ్చాను, దానికి కూడా గొడవ పెట్టుకుంది. పక్కింటి అమ్మాయికి నీళ్ళిస్తే ఎవడ పిల్లవైనా గొడవ పెట్టుకుంటుంది. సరే అది వదిలేరా. పోయిన వారం నాకు జ్వరం వచ్చింది, బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి, 100 రూపాయలు ఇవ్వే అన్నా. దానికి 100 ఎందుకు? నేనే టెస్ట్ చేస్తానని వేలు కొరికి ఊసేసిందిరా. సర్లే, నువ్వు ఇంకా యూరిన్ టెస్ట్ డబ్బులు అడగలేదు, సంతోషించు. అది నా అదృష్టం రా. దానికి తనే నా మీద కోపడి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది, అందుకనే ఊరేసుకొని చావాలనుకున్నా. అప్పటికైనా తనకి బుద్ధి వచ్చి ఇంటికి రాదా? కావేరి నీ ఇంటికి రావడానికి నువ్వు చావాల్సిన పనే లేదురా. నేను బస్టాండ్కి వెళ్ళి తనకి నచ్చ చెప్పి తీసుకొచ్చా. కావేరి వచ్చేసిందా? వస్తుందిరా. వస్తుందా? ఎప్పుడు వస్తుంది? వస్తుంది. ఎప్పుడు వస్తుందిరా? నీ భార్యకు సంబంధించినంత వరకు తను వస్తుంది వస్తుంది వచ్చేసిందనే చెప్తున్నా. అయితే తను నీ జన్మకు రాదే? అలా చూడు. నన్ను
నుంచి వెళ్ళిపోకు కావేరి, ఐ లవ్ యూ కావేరి. ఇక్కడికి వెళ్ళరండి. అదే నువ్వు వెళ్ళిపోయిన బాధలో ఒక మేక మరకు బీడి కాల్చా. నీకెంత ధైర్యం ఉంటే బీడి తాకుతావు. తాకపోతే తల తిరుగుతుందిరా. నువ్వు కొట్టేదే తట్టుకోలేక వాడే పుట్టింటికి వెళ్ళాలి, కానీ ప్రతిసారి నువ్వు వెళ్ళిపోతానంటావేంటి? అలిగితే పుట్టింటికి వెళ్ళడమే మన సాంప్రదాయం. అయ్యో తీసుకెళ్ళరా. బాయ్ రా. బాయ్ బాయ్. ఏమి అనుకోకమ్మా, నేను రెండు కళ్ళు లేని గుడ్డివాణ్ణి. రొట్టె విరిగి నేతిలో పడింది అంటారు కదా, ఆ విధంగా నా నిమ్మకాయ నీ కాళ్ళ దగ్గర పడింది. నువ్వెందుకమ్మా వంగి వెతకడం, నేనే వెతుక్కుంటా. ఇక్కడిది ఆ దొరికింది. ఇదిగమ్మా, ఇదే ఇదే నిమ్మకాయ, ఇదే ఇదే. మచ్చ మంచి ప్లేస్ లో మిగదాన్నం పెడతాను, నన్ను కొట్టకండి. ఏంటయ్యా ఆటో ఆపేశావు? ఏం లేదమ్మా, చిన్న గ్యాప్ కోసమే. వెంటనే వెళ్ళిపోదాం, అక్కడ ఏదో గలటా జరుగుతుంది, ఒక చెయ్యేసి వచ్చేస్తాను. అదేం కుదరదు, నాకు టైం అవుతుంది. ఏందమ్మా మంచి అవకాశం వస్తే వద్దంటావు, నువ్వు రా అమ్మా భలే ఉంటది. ఏంటే గలటా, పోలీసుల్ని పిలిచి అప్పచెప్తే వాళ్ళే ఇతనికి బుద్ధి చెప్తారు. ఇతను నాటో ఎక్కించండి, నేరుగా పోలీసులు కప్పచారు. సంతోషంగా ఉందా? ఒళ్ళు హోనవయ్యేలా సొల్లు ఖర్చుడు ఈ వయసులో అవసరమా? అసలు బుద్ధుందా మీకు? సిగ్గు సరం మాన మర్యాద కనీసం ఒకటైనా ఉందా? రోడ్లో ఆడపిల్లలు నేర్పించి ఇప్పటికి నా కళ్ళ ముందే 4 సార్లు దెబ్బలు తిని ఇంటికి వచ్చారు, సిగ్గనిపించడం లేదు? నేను నీ కన్న తండ్రిని, నన్ను ఇలా తిట్టడం భావ్యంగా ఉందా అమ్మా? కన్న తండ్రి వన్న కారణంగానే నేను కష్టపడి సంపాదించి నిన్ను కూర్చోబెట్టి పోషిస్తున్నాను. దాంతో ఒళ్ళు కొవ్వెక్కి వచ్చిపోయే ఆడవాళ్ళని ఏడిపిస్తున్నారు. ఈ ఏరియాలో ఉన్న కాలేజ్ అమ్మాయిలందరూ నా దగ్గరకు వచ్చి మీ నాన్న ఓవరాక్షన్ చేస్తున్నాడు, కొంచెం కంట్రోల్లో ఉంచు అని నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. అసలు మీకు ఎప్పుడు బుద్ధి వస్తుందో ఏంటో. ఎందుకు బామ్మని తిడుతున్నారు? ఆవిడ చెప్పేది కరెక్టే, నువ్వు నా తండ్రిని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. రావయ్యా పత్తులు, ఇప్పుడు బుద్ధి వచ్చిందనమాట చెల్లమ్మా అంటున్నావు. ఇంతకుముందు మీరు కొట్టిన దెబ్బకి ఓ సైడ్ చెవు వినపడడం లేదు, అందుకనే జాగ్రత్తగా చెల్లెమ్మని పిలిచా. జ్ఞాపకం ఉంటే సరే. అవును ఉన్నట్టుండి వచ్చావేంటి? మీ అబ్బాయి కోసమేనమ్మా, మంచి జాతకాలు తీసుకొచ్చాను. అవును మీ అబ్బాయి ఏం చదువుకున్నాడు? వాడు లండన్లో డాక్టర్ చదివి పెద్ద ఇంజనీర్గా ఉన్నాడు. అమ్మా ఇదిగో మా లాండ్రీకి ఇచ్చావుగా నీకు ఇష్టమైన చీర, తెచ్చాను కట్టుకో. ఈ అబ్బాయి ఎవరు? మీ అబ్బాయినే? పోలికలు అలాగే ఉన్నాయా? అది లాండ్రీ. అయినా పోలికలు అలాగే ఉన్నాయా? ఆవిడ నన్ను లాండ్రీ కురాడు అంటుంటే పోలికలు ఉన్నాయంటావేంటి? పైగా మా నాన్న ఊళ్ళో కూడా లేదు. ఊరుకోరా యావయ్యా, నేను చెప్పాను కదా నా కొడుకు MBA చదివి లండన్ లో పెద్ద లాయర్ గా పనిచేస్తున్నాడని. డాక్టర్ చదివి ఇంజనీర్ గా ఉన్నాడని చెప్పారే. సిఏ చదివి షిప్ కెప్టెన్ గా ఉన్నాడని కూడా అంటుందయ్యా. సిఏ చదివితే షిప్ లో కెప్టెన్ ఎలా అవుతారు చెప్పండి? సిఏ చదివిన వాడు ఏ ఉద్యోగమే చేయొచ్చా? అదంతా నీకెందుకు? సూపర్ పాయింట్. నువ్వు వచ్చిన పని అయిపోయిందిగా, మర్యాదగా వెళ్ళు. ఏంటి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? మీరు ఎలాగో లాండ్రీ కొరడానికి కన్ఫర్మ్ చేశారుగా. సరే మీరు మా వానరకి 485 రూపాయలు ఇవ్వాలంట కదా, అది చేయండి. 485? నేను అతనితోనే మాట్లాడతాను. ఇలాగే అంటారని మీ వాగుడు తట్టుకోవడం ఎవరికాలం కాదని కూడా చెప్పాడు. వాగుడా? అంతేకాదు ఆ ముసల్ది పెద్ద తిక్కల్ని కూడా చెప్పాడు. ముసల్ది అన్నాడా? మా వానరకి ఇప్పుడు 65 ఏళ్ళు, వాడే ఇప్పుడు ఈవిడిని ముసల్ది అన్నాడంటే ఈవిడికి ఎంత వయసు ఉండాలి? మాట్లాడకుండా పట్టుకో. 500? 15 రూపాయలు టిప్పా? ఓకే ఓకే. నీ మ్యాటర్కే వస్తున్నాను. ఇలా చూడు, 50 ఎకరాల మాగాడి, 50 ఎకరాల పొలం, 2 బంగళాలు, 4 కార్లు, ఇవన్నీ ఉన్న సమన్ దొరికితే నువ్వు నా దగ్గరికి రా, అంతే. మిగతావన్నీ తర్వాత చూసుకుందాం, తొందర ఏమీ లేదు. నిదానంగా చూడు చాలు. తర్వాత? తర్వాత ఏంటి? అంతే. నా తల్లే కృష్ణ కృష్ణ. ఏంటమ్మా? ఇవ్వు ఇవ్వు ఇవ్వు. ఏంటి ఏంటి ఏంటి? ఏంటట్టా వెంట్రా, లాండ్రీ వాడికి ఇవ్వాలని 500 తీసుకున్నావు. ఏ, ఎందుకంటే నీ కన్న కొడుకునే పరాయి వాళ్ల ముందు ఒక లాండ్రీ కుర్రాడని చెప్పావు కదా, దానికి ఇది ఫైన్. కృష్ణ ఏయ్ బాలకృష్ణ రారా. బాలే ఫ్రెండ్సే, బాలకృష్ణ గోపాల కృష్ణ అంటూ డబ్బు చూస్తే చాలు బిచ్చగాళ్ళు వచ్చి వాలిపోతాడు. అమ్మమ్మా ఏంటి అలవాటు, డబ్బు ఇవ్వరా, ఇంత తీసుకో. ఏంట్రా బాలకృష్ణ, అమ్మ నన్నేదో తిడుతున్నట్టుంది. నన్ను వినేసావా? నేను విన్నా, నేను పట్టించుకోను. నువ్వు అమ్మ నన్ను ఏమైనా తిట్టచ్చు, ఆ రైట్స్ మీకున్నాయి. ఈ డిగ్రీ సర్టిఫికేట్ పెట్టుకుని 500 రూపాయలు అప్పిరా. 500? ఏ 600 తీసుకో. నో నో.